నమస్కారం NSTV న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్ లైన్స్ గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండ జెడ్పీ హైస్కూల్లో ఏపీ సీఎం కప్ 2021-22 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు వాలీబాల్ సర్వీస్ చేసి అందరిని ఆకట్టుకున్నారు బాలికల విభాగంలో కబడ్డీ పోటీలను ప్రారంభించారు నియోజకవర్గ స్థాయిలో బాలురు బాలికల విభాగాల్లో ఈ పోటీలు జరుగుతున్నాయి ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు నేడు ద్వారా 68 లక్షలతో పాఠశాలను బాగు చేసుకున్నామని పాఠశాలకు కాంపౌండ్ వాల్ గేట్ మంచినీరు వేదికను ఏర్పాటు చేసుకున్నామని పాఠశాల రూపురేఖలనే మార్చివేశామని తెలిపారు పాఠశాల విద్యలో ఇవాల ఏపీ నంబర్ 1 గా నిలిచిందంటే దానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు చూపే కారణమని ప్రశంసించారు ప్రతి విద్యార్థికి మేనమామల చదువుకోవడానికి అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీపీ మూరబోయిన శ్రీను రొంపిచల్ర జెడ్పీటీసీ చిట్టిబాబు కోటప్పకొండ సర్పంచ్ నాగిరెడ్డి ఇన్ఛార్జ్ ఎండీఓ శ్రీనివాసరావు పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ దాసరి నాగేశ్వరరావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఇతర అధికారులకు ఈ కార్యక్రమంలో ఈ పార్టిసిపేట్ లో బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తా ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్న సవినయంగా ఇప్పుడే మీ హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఎవరికీ లేనటువంటి అదృష్టం 10 ఎకరాల సుశాలమైనటువంటి గ్రౌండ్ ఉంది అంతేకాకుండా పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా మీ అందరికీ పుష్కలంగా ఉన్నాయనే విషయం కూడా ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు చెప్పినటువంటి మాటగా మనం చేస్తా ఉన్నా నిజంగా కార్పొరేట్ స్కూళ్ళ ధీటుగా ఈ పాఠశాలను చూస్తూ ఉంటే గుంటూరు జిల్లాలోనే ఈ పాఠశాల బ్రహ్మాండంగా ఉంది అనేటటువంటి అనుభూతి కలుగుతా ఉందనే విషయం కూడా మనం చేస్తా ఉన్నా నిజంగా మీ మేనమామగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డ కూడా ఇంగ్లీష్ లో చదవాలి ప్రపంచం ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఉద్యోగం సంపాదించాలి ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి ఈ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలనేటటువంటి ఆకాంక్షతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాడు నేడు కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున స్కూళ్ళని ఇంత సుందరంగా తయారు చేసినటువంటి అదృష్టం కూడా ఈ బిడ్డలకే దక్కిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం.